Thank <laughs> you. అందరికీ నమస్కారం మరి ఈ సత్యబాబు వచ్చాక మరి జగన్ దశ కూడా దత్తలుగా మారిపోయింది ఇక్కడ ఏపీలో చూసినా జగన్ గురించే దత్తలుగా మాట్లాడుకుంటా ఉన్నారు మరి ఢిల్లీలో చూసుకున్నా కూడా మరి దత్తాలిక జగన్ బాబు గురించే మాట్లాడుకుంటా ఉన్నారు మరి దత్తాలికి ఇప్పుడు జగన్ బాబు ఒక ఎలిగి వెలిగిపోతా ఉన్నారు విజయనగరంలో ఇదంతా సత్యబాబు అని చెప్పి అంతా అనుకుంటా ఉన్నారని చెప్పి అందరూ నమస్కారం సత్యబాబు గారు నేను అంబోట రాంబాబుని మాట్లాడుతూ ఉన్నా అసలు జగన్ గారిని వెలుగులోకి తెచ్చింది అంబోట రాంబాబు ఇది ముమ్మాటికి నిజం కాదు చెప్పి మీరు అనగలరా జగన్ గారిని అందరికన్నా ముందు ఓదార్చింది నేను నా ఓదార్పు చూసి జగన్ గారు ఓదార్పు యాత్రను కనిపెట్టారు ఇది కూడా వాస్తవం కాదు చెప్పి అనగలరా అయితే ఇప్పుడు జగన్ గారు అందరినీ వదులుకోగలరు కానీ నేను కనిపెట్టిన ఓదార్పు యాత్రను మాత్రం వదులుకోలేరు 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 ఎత్తుంది అంబం ఇలా అర్థంగా మంత్రి నిన్న నేను కాబట్టి జగన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి మరి జంత మంత్రి ఎక్కడ అయితే దంతలకి చూపించా మమ్మ మోదీ ముందు నిలబెట్టి నాలుగు నినాదాలు కూడా ఇప్పించా ఇదంతా కూడా మమ్మ మనకి ఢిల్లీ బాగా తెలుసు కాబట్టి చేసా ఇంకా మరి ఎవరైనా చేస్తారా మనకు ఉంటుంది మరి మన స్ట్రాంగ్ పై దాని తల్లి మనకు చూడండి సత్యబాబు గారు మీకు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది తెలుగు వాడు ఎక్కడికి పోయినా సరే రైసు దొరుకుతుందా అని చెప్పి వెతుకుతాడు మీరు పుల్కాలు పెట్టండి పూరీలు పెట్టండి అవన్నీ తిన్నాకైనా సరే తెలుగువాడు కాస్త అయినా సరే రైస్ ఉందా అని చెప్పి అడుగుతారు అలాగే జగన్ గారిని మీరు ఢిల్లీ తీసుకెళ్ళండి మరో చోట తీసుకెళ్ళండి కానీ ఆయనకు ఓదార్పు యాత్ర చేయందే నిద్ర పట్టదు అలాగే ఈ రాష్ట్రంలో ఎవరెక్కడ చనిపోయినా సరే వాళ్ళ ఇంటి ముందు మొట్టమొట్టగా వాలిపోయే వ్యక్తి మన జగన్ గారు ఇది నాచలవే కాదని చెప్పి మీరు అనగలరా ఏం సత్యబాబు ఏం బహుడతావునా ఏం తమాషాగా ఉందా నీకు ఢిల్లీ బాగా తెలుసా పిచ్చకథలు ఏదేవనుకుంటావునా నువ్వు గనక ఒక్కసారి చూసినట్లయితే ఢిల్లీలో నాకు గల్లీ గల్లీ తెలుసని అని మనకు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది ఆ మాదిరిగా మనం చూస్తా ఉన్నట్లయితే ఢిల్లీలో దేవగౌడ కానివ్వండి వాజ్పేయి కానివ్వండి వాళ్ళ యొక్క కారు స్టీరింగ్ నేనే దిప్పావాడిని అని చెప్పి మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇప్పుడు మోదీజీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటా ఉన్నారు ఖాళీ దొరికినప్పుడల్లా కూడా ఆయన కారు స్టీరింగ్ కూడా నేనే తిప్పుతానని చెప్పి మే నేను తెలియజేస్తా ఉన్నాను ఆ మాదిరిగా మేము ఎప్పటికప్పుడు ముందే పడతా ఉన్నాం ఎంత ఇది చంద్రబాబు గారు ఇది ఎలాగ మాట్లాడతారైతే నేను ఢిల్లీ అంతా ఆయనకే తెలుసు అన్నట్టుగా చంద్రబాబు గారు మాట్లాడేసి తెలిగండి నేను నేను నుండి జగన్ని జంత్ర మంత్రికి మరి చంద్రబాబు గారు తీసుకెళ్లేదా అయితే నాకు తెలియగలిగితే మాట్లాడితే ఒక పద్ధతి బాధ ఉందా అలాగే ఆయనకే తెలుసుంటే మా జగన్ బాబుని ఆయనే కదండి ఏం సత్యబాబు బాబు ఏం మహాడుతానో ఏం తమాషాగా ఉందా నన్ను జగన్ను మంత్ర దగ్గరికి తీసుకెళ్ళమట పెద్ద కథలు దేవనుకుంటావు నువ్వు గనక ఒక్కసారి చూసినట్లయితే అసలు జగన్ను మంత్రగా పంపిందే నేనని మనకు చాలా క్లియర్గా గా తెలుస్తా ఉంది ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఆ మాదిరిగా మనం చూస్తా ఉన్నట్లయితే నేను ఢిల్లీలో ధర్నా చేయలేకే జగన్ ను ఉస్సుగొలిపి మరీ ఢిల్లీకి పంపినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తా ఉంది ఢిల్లీ దీక్ష వల్ల జగన్ మోదీకి ఇంకా దూరం అయ్యారు ఆ మాదిరిగా మోదీ నాకు ఇంకా దగ్గర అయ్యారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను దీనికి నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అరిజినల్లీ మందుబాబు ఇప్పుడు పర్మనెంట్లే మందుబాబు ఇప్పుడు నేను డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేసా చంద్రబాబు ఉంటే నాకేంటి జగన్నే నాకేంటి ఐ మీన్ మా తాగుబోతులకి ఏంటి అని తెలంగాణలో మందు డోర్ డెలివరీ సిస్టమ్ పెడుతున్నారు మీకు ఆ విషయం తెలుసా ఇక్కడ ఏపీలో మీరు ఇంకా బెటర్ ప్రోగ్రామ్ పెడతారా లేదా బెటర్ అంటే ఫ్రీగా అన్నమాట వైఎస్ గారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం పెట్టినట్టు జగన్ బాబు ఆయన మందుబాబాలకు ఉచిత విద్యుత్ సారీ ఐ మీన్ ఉచిత మందు పెడుతున్నారా లేదా ఎత్తుంటిది మరిగిస్తే తిరిగి అడిగేదానికి ఒక పద్ధతి పాదు ఉందా అలాగే మరి మేము చేసిన కూడా ఆలోచన చేసుకుని చేయాలా ఎత్తుంటిది అలా సత్యబాబు గారు మీరు కూడా ఇట్లా మాట్లాడడం ఏమాత్రం బాగా మీది మందుది గొప్ప అనుబంధం మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు బాబుల్ని అర్థం చేసుకుంటారు బాబు ఎప్పుడు ఎన్టీఆర్బిఎం సబ్సిడీ ఇచ్చారు పదేళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరెంటు సబ్సిడీ ఇచ్చారు అంతేగాని మా బాబులకి మందు సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు ఎవరు చెప్పరేంటి బాబు అయ్యా సత్యబాబు గారు ఈరోజు నేను మిమ్మల్ని ఒక్కటే అరుగుతున్నా చంద్రబాబు గారు విహారయాత్రలు చేస్తూ ఉంటే నేను ధర్నాలు ఓదార్పు యాత్రలు చేసుకుంటూ తిరగడం లేదా అని చెప్పరుగుతున్నా ఇన్ని చేసినా మనకొచ్చిన లాభం ఏమిటి అని చెప్పరుగుతున్నా వచ్చే ఎన్నికల్లో అయినా సరే మనకు ఆ పరాల్సిన ఓట్లు పడతాయా లేదా అని చెప్పి ఇవేళ నేను మిమ్మల్ని అరుగుతున్నా ఎంతింది జగన్ బాబు అప్పుడే ఓట్లు లెక్కేసుకుంటూ ఉంటామంటే ఏటవుతుంది ఇప్పుడు మనం ఓట్లు పోగేసుకుంటూ పోవాలా మరి ఎన్నికలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా మన సంచిలో పడేటట్టుగా ఆలోచన చేయాలా అది పద్ధతి అంతేగాని ఎన్నికల ముందే కంగారు పది ఎన్నికలప్పుడు మనం నిద్రపోతే మన ఓట్లది కూడా తెలియకుండానే చంద్రబాబు పోగలదు ఆ మాత్రం తెలియకపోతే అలాగండి అయ్యా సత్యబాబు గారు నేనొక్కతే అరుగుతున్నా ఇప్పుడు మోదీజీతో తలపడాల్సింది చంద్రబాబు గారి కాదా అని చెప్పరుగుతున్నా అలాంటప్పుడు ఆయన చేయాల్సిన పనుల్ని నన్ను చేయమని మీరు నాకు చెప్పడం న్యాయమా ధర్మమా చిరుగుతున్నా దయచేసి ఈవేళ నాకు సమాధానం చెప్పండి నాకు తెలియగలిగితే నాకు మన జగన్ బాబా నన్ను దత్తాలకి ఇలాగ నిలదీసేసరికి మనం మాత్రం ఏది సమాధానం చెప్తాము ఏదండి ఇలా మరి ఎవరికి కనిపించుకుందా మరి నాలుగు రోజులు మా విజయనగరం పోయి రస్ట్ తీసుకుంటే బాగుంటుంది అందుకే మరి నా బతుకు నేను విజయనగరం ఒక బ్రేక్ తీసుకుంది టేక్ బ్రేక్